ఈ కొత్త ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ, రైతు బంధు రాలేదని, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలోని రైతు బజార్, గాంధీచౌక్, లేబర్ అడ్డా ప్రాంతాలలో ఉదయపు నడకలో భాగంగా భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలతో ముచ్చటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. అక్కడ రైతులు విన్నవించుకున్న కొన్ని సమస్యలను స్థానిక మున్సిపల్ చైర్మన్ తో మాట్లాడి 24 గంటల్లో సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. చాలా మంది మాట్లాడింది ఏమంటే, మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది, ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నుండి వెళ్ళిపోయిన తర్వాత మా వాగులో నీళ్లు మాయమైనాయి, మాకు ఒక నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది. అదే విధంగా చాలా మంది చాలా బలంగా చెప్తున్న మాట ఏమంటే, తప్పకుండా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే రావాలి, తప్పకుండా కేసీఆర్ గారు వచ్చినట్టయితేనే మాకు పేదలకు ముఖ్యంగా బాగుంటుందనే మాట వ్యక్తం చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా గట్టిగా చెప్తున్న మాట, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు, రుణమాఫీ అన్నారు జరగలేదు, రైతు బంధే ఇంకా సరిగ్గా రాలేదు అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారి స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ లో మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం నాకైతే కుదురు.